వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారా? వైఎస్ షర్మిల కమ్మవారితో బియ్యం అందుకోబోతోందా అంటే ఏం చెప్తారు? సి యాక్చువల్లీ ఈ అబ్బాయి తనంత తానే తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించుకున్నాడు యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ రీసెంట్ డేస్ ఇష్యూస్ చూసుకుంటే వీళ్ళ సొంత ఊరు ఇడుపులపాయ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్లు కూడా చేసింది కొడుక్కి కూతురికి నార్మల్గా మొన్న రీసెంట్లీ ఒక 3-4 మంత్స్ బ్యాక్. ఓకే, ఒక చిన్న భూమి అవేవో ఉంటే కూతురు పేరు మీద కొడుకు పేరు మీద కొన్ని ఆస్తి పంపకాలు చేసి. ఎవరు? షర్మిల గారు. అవును. ఓకే, అదైన తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్లో చేరుద్దా చేరదా అని చెప్పి ఒక డైలమాలో ఉండే. అవును, డికే శివకుమార్ గారితో మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ వాళ్ళ తండ్రి తర్వాత తండ్రిలాగా చెప్పులు చేయ అంటే రాజకీయ భవిష్యత్తులో ఈవెన్ పర్సనల్గా కూడా కొంచెం బాగా క్లోజ్, ఆయనతో మంతనాలు జరిపి ఇట్లా ఇట్లా తీసుకోండి పోనీ ఆంధ్రప్రదేశ్కి వస్తే మిమ్మల్ని అక్కడ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేను ప్రకటిస్తాను, ఇట్లా ఉండు, మీకు మేము అన్నీ అండగా ఉంటామని చెప్పడం. మళ్ళీ అన్నయ్య మీద ఎందుకు పోటీ చేయడం అని చెప్పేసి నేను ఇక్కడ తెలంగాణ కోడలని చెప్పి ఇక్కడ వచ్చి పార్టీ పెట్టా, మరి ఏం చేద్దాం, పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా, కనీసం మద్దతు పలకాలా. లాస్ట్కి ఏం చేసింది, విత్డ్రా చేసేసుకుంది ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి. సరే, అంతవరకు సరిపోయింది. నెక్స్ట్ ఇంకా షర్మిల గురించి ఎవరు మాట్లాడుకోవట్లే, ఎలక్షన్స్ అయిపోయాయి, కాంగ్రెస్ గెలిచింది, ఇప్పుడు లైమ్ లైట్లోకి సడన్గా ఈ అబ్బాయి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగానే బాగా వైరల్ అయిపోతుంది అనమాట. ఆయన ఎవరు అంటే అట్లూరి విజయ వెంకట ప్రసాద్, మన చట్నీస్, అట్లూరి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అట్లూరి ఫుడ్స్ నెల్లూరు ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఇంకేదో రిసార్ట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి, కోటమ్మ రిసార్ట్స్ సంథింగ్, ఇలా కొన్ని కంపెనీస్కి హెడ్, మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీయే చెప్పాలి అనుకుంటే. అండ్ ఈయనకి ఆ అమ్మాయికి కూడా ప్రియా అట్లూరి వాళ్ళ అమ్మాయి, 4 ఇయర్స్ నుంచి లవ్లో ఉన్నారట, ఆమెకి యుఎస్ సిటిజన్షిప్ కూడా ఉంది, అక్కడే ఉంటుంది, ఈ పిల్లడు కూడా అక్కడే చదివాడు, సో మొత్తం అక్కడ మాస్టర్స్ చేశాడు, చేసే వచ్చాడు. సో అట్లా 4 ఇయర్స్ నుంచి వీళ్ళు లవ్ ట్రాక్లో ఉన్నారని చెప్పేసి ఒక న్యూస్. ఆ అమ్మాయి వచ్చేసి కమ్మ వాళ్ళు, వీళ్ళేమో రెడ్డీస్. ఇక వీళ్ళు పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నారా అంటే ఒప్పుకున్నారు, అదేంటి అట్లెట్లా ఒప్పుకున్నారని చాలామంది వార్తలు రాస్తున్నారు. ఒకప్పుడు షర్మిల గారి ప్రేమ కథ కూడా అలాగే ఉండింది, ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి చేస్తే తనతో లేకుండా ఈ అబ్బాయిని ప్రేమించి తనతో పాటు వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత తండ్రికి ఫోన్ చేసి నేను ఇట్లా వచ్చాను, నాకు ఇట్లా ఇతనంటే ఇష్టమని చెప్పుకుంది. వాళ్ళు కూడా చేసేదేం లేక మళ్ళీ ఒప్పుకొని అన్నీ సెటిల్ చేశారు వైఎస్ గారు అప్పట్లో. సో ప్రేమ అంటే మీకు తెలుసు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మీకు తెలుసు కాబట్టి కొడుకుకి మద్దతు పలికినట్టుగా న్యూస్. ఈవెన్ ఆ అబ్బాయి అనిల్కి కూడా తెలుసు ఆల్మోస్ట్, ది ఎక్స్పీరియన్స్డ్ కదా, వాళ్ళు ప్రేమలో వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా ఉన్నారు. ఇక మళ్ళీ కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, క్రిస్టియన్, ఇట్లా బ్రాహ్మణ్, ఇట్లా రకరకాల అన్నీ చూశారు వీళ్ళ ఫ్యామిలీలో, అయితే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఏదో రకంగా. ప్రజెంట్ వీళ్ళు ఎంత కాదనుకున్నా రెడ్డి లాగా చెప్పుకున్నప్పటికీ ఆల్మోస్ట్ అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉన్నారు. సో క్యాస్ట్లకి అతీతంగా వీళ్ళు ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. నిజంగా ఎప్పుడు కూడా వీళ్ళు రెడ్డి సామాజిక వర్గం అని, ఓబీసీ సామాజిక వర్గం, ఏసీ సామాజిక, ఇట్లా ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు నాకు చూపిలా. అంటే కులము మతం అనే దాన్ని పట్టించుకోవాలి వైఎస్ఆర్ గారు ఎప్పుడైనా సరే, ఎవరికి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేశాడు. అండ్ ముస్లింలను కూడా సోదరభావంతో చూసేవాడు, క్రిస్టియన్లని అలాగే చూసేవాడు. సో అందుకు అందరూ ఆయన్ని ఎన్నుకున్నారు అవును అప్పట్లో. సో ఈ మధ్యకాలం షర్మిల ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మందకృష్ణ మాదిగని కలిసింది, గద్దర్ లాంటి వాళ్ళని కలిసింది, సిపిఐ సిపిఎం వాళ్ళని కలిసింది, కోదండరాం వాళ్ళని కలిసింది, అండ్ ఆల్మోస్ట్ అందరిని కలిసింది ఇక్కడికి వచ్చినప్పుడు షర్మిల కూడా మనం చూసాం. అండ్ ముస్లిం సోదరులతో కూడా కలిసింది. సో ఈమెకు కూడా ఆ భావన లేదని మనకు అర్థమైంది. సో అంటే తను కూడా తెలుసు కాబట్టి అట్లా ఇప్పుడు కొడుకు పెళ్ళిని తను యాక్సెప్ట్ చేయాలనుకున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు, బట్ ఆల్మోస్ట్ అన్ని సామాజిక మాధ్యమాల్లో మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్నిట్లోనూ ఈ వార్త ప్రజెంట్ అయితే హల్చల్ చేస్తుంది. ఇకపోతే అట్లూరి విజయ వెంకట ప్రసాద్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ప్రస్థానం నార్మల్గా స్టార్ట్ అయినా కూడా అంచెలంచెలుగా ఎదిగాడు. ఆయన కూడా ఫుడ్ బిజినెస్లో చిన్నగా హోటల్స్ పెట్టుకొని దాన్ని డెవలప్ చేస్తా ఈరోజు ఈ రేంజ్కి వచ్చారు. నెల్లూరులో వాళ్ళకి చాలా మంచి బిజినెస్లు ఉన్నాయి, ల్యాండ్లు ఉన్నాయి, ఎక్కువ అటువైపు సెటిల్డ్ అనమాట. ఇక ఈ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి యుఎస్లోనే చదువుకోవడం, ఆమెకు అక్కడ సిటిజన్షిప్ ఉండడం. ఏంటి అసలు వైఎస్ రాజారెడ్డికి అలాగే
ఈ ప్రియా అట్లూరికి ఎలా పరిచయం, ఎలా వాళ్ళ పరిచయం? వీళ్ళు అక్కడే చదువుకుంటున్నారు, కలిసి చదువుకుంటూ అక్కడే పరిచయం అయిపోయింది. అంటే మనకి కొన్ని కొన్ని పరిచయాలు ఎయిర్పోర్ట్లోనే అవుతాయి, ఎంత కాదనుకున్నా సరే. ఇక తెలుగు వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు అంటే ఇక అది కామనే కదా, పక్కపక్క సీట్లో కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటారు, ఇంకేదో చేసుకుంటారు. మోస్ట్లీ ఇంటర్నేషనల్ టెర్మినల్స్ దగ్గర పుట్టిన ప్రేమ కథలే కోకొల్లలో. ఈవెన్ అక్కడే బ్రేకప్ అయిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అఖిల్ అండ్ శ్రియా అక్కడే అయింది బ్రేకప్. సో మోస్ట్లీ ఎయిర్పోర్ట్ లవ్ స్టోరీస్ అనమాట ఇవన్నీ అనమాట. కలిసి కాసేపు ఫ్లైట్స్ ఉంటాయి, అంటే వన్ స్టాప్ టూ స్టాప్స్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడెక్కడో ఉంటారు. ఆ 2 అవర్స్ వాళ్ళకి వాళ్ళుగా కలిసి తిరగడం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్, ఇట్లాంటి బేస్ చేసుకొని మనకి ఇష్క్ అనే ఒక సినిమా కూడా వచ్చింది. సో ఇట్లా బేసికలీ ఎయిర్పోర్ట్ లవ్ స్టోరీసే మోస్ట్లీ ఉంటాయి. అంటే అక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు మనకి బయట తెలియదు కదా. అవును, దూరం దూరం ఉంటారు. అంటే వీళ్ళు కలుసుకోవడానికి ఉన్న మేఘ ప్రదేశం ఇదే. హాయ్ అండి, హాయ్, ఎవరు ఎవరు, మేము సో అండ్ సో, నేను ఇట్లా షర్మిల గారు అబ్బాయిని, ఓ యా, దట్స్ ఆల్. అట్లా చిన్న చిన్న పరిచయాలు, మీరు ఎక్కడ, నేను ఇక్కడే చదువుతాను, మేము అక్కడే ఉంటాం, అలా కలుసుకోవడాలు, నెంబర్లు షేర్ చేసుకోవడాలు వీళ్ళకి అది కామనే కదా ఈ రోజుల్లో. అండ్ ఈ అబ్బాయి ఎప్పుడు లైమ్ లైట్లోకి వచ్చాడంటే, ఇందాక చెప్పుకున్నట్టు ఆస్తి పంపకాలు అని చూసాం. ఆ రోజు కడపకి ఇడుపులపాయకి ఈ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చింది షర్మిల. అవును, చాలామంది ఆయన చూసారా, కొడుకు హీరోలా ఉన్నాడు, ప్రభాస్లా ఉన్నాడు, సినిమాల్లోకి వస్తున్నాడు, ఆ హైట్ చూడండి, వెయిట్ చూడండి అని చాలా వైరల్ చేశారన్నమాట. అప్పుడు బాగా లైన్ లైట్లోకి వచ్చాడు. ఇప్పుడు ఈయన ప్రేమ కథ తెలిసిన తర్వాత అందరు కూడా ఓ అనుకున్నారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాగా ఈయనకు కూడా ఆల్మోస్ట్ ఒక కౌంట్ వేసుకోవచ్చు. ఎలా అయితే ప్రభాస్, మహేష్ బాబు ఇట్లాంటి వాళ్ళని కొంతమంది అమ్మాయిలు ప్రేమిస్తారో, చాలామంది ఈ అబ్బాయిని కూడా ప్రేమించారు మొన్న రీసెంట్ లైవ్ స్ట్రీమింగ్ చూసిన తర్వాత. అరే భలే ఉన్నాడు అబ్బాయి అన్నట్లుగా. సో ఇతను కూడా అంటే హీరో కానప్పటికీ కూడా ఒక ఫెమిలియర్ పర్సన్ కొడుకులాగా కొంచెం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే చెప్పుకోవచ్చు. బట్ ఈయన ఇప్పుడు తన లవ్ స్టోరీని బయట పెట్టేసరికి చాలామంది అమ్మాయిలు కూడా అయ్యో అనుకున్నారు, అంతే, అది జరిగింది. ఓకే, ఏంటి నిజంగా వీళ్ళిద్దరు వివాహం చేసుకోబోతున్నారా? నిజంగా వీళ్ళిద్దరు వివాహం చేసుకోబోతున్నారా అంటే ఇవాళ రేపు యాక్చువల్లీ వైఎస్ గారి కుటుంబము అండ్ విజయమ్మ గారు కూడా ఇట్లాంటివి ఏం పట్టించుకోరు. ఇంకా చెప్పాలి అంటే షర్మిల పట్టించుకోరు, జగన్ గారితో వీళ్ళకి ఏవో సంబంధాలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయని బయట వార్తలు వస్తున్నాయి తప్ప ఎంతవరకు మనకి తెలియదు నిజ నిజాలు. ఒప్పుకుంటారనే అనుకుంటున్నా, ఎందుకంటే 4 ఏళ్ళ ప్రేమ అన్నప్పుడు మరీ ఒప్పుకోకుండా అయితే ఉండరు. ఓకే, మోస్ట్లీ ఉండొచ్చు. ఓకే, ఎప్పుడు జరగబోతుంది పెళ్ళి అంటే ఏం చెప్తారు? మోస్ట్లీ ఇన్ కేస్ అన్నీ బాగానే ఉంటే ఈ సమ్మర్లోనే వీళ్ళు ఒకటయ్యే అవకాశం అయితే కనబడుతుంది, ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ముహూర్తాలు చూసి వీళ్ళని ఒకటి చేసేయడమే, అంతే.